ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు ప్రక్షం అన్నటువంటి ప్రశ్న తరచూ వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి తోచినట్టు మాట్లాడేటువంటి ఆయన దివంగత మహానేత వైఎస్ అంటే మహా ఇష్టం అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆయన కొడుకు మీద కూడా బాగానే అభిమానాన్ని చూపిస్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాటిమాటికి ఆయన మీద అబద్ధాలు ప్రచారం చేశారు ఉండవల్లి అని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే జగన్ అధికారంలో ఉంటే అరకొరా ప్రెస్ మీట్లు పెడతారనే మాట వినిపించింది. జగన్ మనిషి అని ఉండవల్లి మీద గట్టిగానే ముద్రపడిందనే మాట ఉంది. అయితే దాన్ని పోగొట్టుకోవడానికి ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారనే మాట వినిపిస్తుంది. తనని బెదిరించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. బెదిరించిన వారు జగన్ అభిమానులు అని చెప్తున్నారు. కాళ్ళట కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళట. మరి జగన్ అభిమానులపై వైసీపీకి ఓటేయక చంద్రబాబుకు ఓటేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే పోలవరాన్ని వాడుకుని తన మీద జగన్ మనిషి అనేటువంటి ముద్ర పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా ఒక కారణం ఉందని చెప్తున్నారు. అదేంటంటే మిగతా జిల్లాల గురించి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నడుస్తుంది, కానీ తన గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుంటే దాని మీద నోరొప్పకపోతే సొంత జిల్లాలో వ్యతిరేకత వస్తుందని అర్థమవడంతో ఉండవల్లి వ్యూహాత్మకంగా ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పోలవరంపై జగన్పై నిందలు వేయడం ద్వారా అటు జిల్లా ప్రజల్లో ఇటు తటస్థుల్లో తను జగన్ మనిషి కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఆయన రకరకాల విషయాలు చెప్పుకొచ్చారు. పోలవరం కడతామని సీఎం చెప్పడం సరే, ఎలా కడతారు? 41.5 మీటర్ల ఎత్తుకి కాఫర్ డ్రామ్ కట్టేసి స్పిల్వే ద్వారా నీళ్ళిస్తే సరిపోతుందా? అసలు డ్యాము ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ని కట్టేదెవరు? పోలవరం జాతీయ ప్రాజెక్టు. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానితోనో మరొకరితోనో లోపల మాట్లాడి బయటకు వచ్చి మేమే కట్టిస్తామని చెప్పడం సరికాదు. కేంద్రం అంగీకరించుంటే ఆ మాట కేంద్రంతో చెప్పించాలి. ముంపు ప్రాంతాల ప్రజలకి పునరావాసం, భూసేకరణ పూర్తయితేనే పోలవరం రిజర్వాయర్ నిర్మించడానికి వీలుంటుంది. ఇక ఇవ్వాల్సింది 7,000 కోట్లేనని కేంద్రం అంటుంది. దాంతో ఏం చేస్తారు? భూసేకరణ పునరావాసానికి 22,000 కోట్లు అంచనా వేశారు. ప్రాజెక్టు, రిజర్వాయరు, పవర్ హౌసు, పునరావాసం, భూసేకరణ బాధ్యత కేంద్రానిది. ఆ మాట కేంద్రంతో చెప్పించి ప్రాజెక్టు పనులు వాళ్ళకి అప్పచెప్పి పర్యవేక్షణ సీఎం జగన్ చూడాలి. అమలాపురానికి చెందినటువంటి ఒక న్యాయవాది వేసినటువంటి సమాచార హక్కు చట్టం కింద వేసిన 200 దరఖాస్తులకు సంబంధించి గత ఏప్రిల్లో కేంద్ర జలశక్తి శాఖ గట్టిగానే జవాబు ఇచ్చింది. దాని ప్రకారం విభజన అంశాలన్నీ వదిలేసినట్లే, ప్రత్యేక హోదానటువంటి అంశమే లేదన్నారు. అప్పట్లో చంద్రబాబు వెనకబడిన ప్రాంతాలకి 4,000 కోట్లు అడిగితే 1.850 కోట్లను ఒప్పుకున్నామన్నారు. అందులో ఇంకా 600 కోట్లు మాత్రమే ఇవ్వాలన్నారు. పోలవరం నిర్మాణానికి 70% కేంద్రం, 30% రాష్ట్ర నిధులు భరించాలన్నారు. రైల్వే జోన్ అనేదే లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. భూసేకరణ, పునరావాసం, రీసెటిల్మెంట్ ఆఫ్ ప్రాజెక్టు అన్ని కలిపి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే సమాధానం వచ్చింది. ఇవాళ సీఎం జగన్ పోలవరం పూర్తి చేస్తానని చెప్తూ కేవలం కాఫర్ డ్రామ్ కట్టి గ్రావిటీతో నీళ్లిచ్చి అసలు ప్రాజెక్టుని వదిలేయబోతున్నాడని ఆయన ఆరోపించారు. బాబు చేసిన పని తాను చేస్తున్నాడని ఇది మంచిది కాదని అన్నారు. త్వరలోనే ఉండవల్లి మరొక ప్రెస్ మీట్ పెట్టి మిగతా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది.